अमरावती टीडीपी अधिनेता चंद्रबाबु निवासं दग्गर उद्रिक्तत नेलकोंदी माजी स्पीकर कोडेल शिवप्रसाद संस्मरण सभलो भागंगा पार्टी सीनियर नेता अय्यन्न पात्रुडु चेसिन व्याख्यलपै वैसीपी नेतलु मंडिपड्डारु। वैसीपी एमएलए जोगि रमेश नेतृत्वंलोनि वैएसआर कांग्रेस पार्टी कार्यकर्तलु उंडवल्लिलोनि चंद्रबाबु इंटिकि पेद्द एत्तुन तरलिवच्चि निरसनकु दिगारु। इंटि गेट मुंदु बयटायिंचि निरसन तेलिपारु। चंद्रबाबुकु व्यतिरेकंगा निनादालु चेशारु। ఈ సమయంలోనే టీడీపీ నేత బుద్ధా వెంకన్న వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ల మధ్య వాగ్వాదం జరిగింది। ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది। ఇరు వర్గాలు వాళ్ళు కర్రలతో దాడి చేసుకున్నారు। రెండు వర్గాల వారిని అదుపు చేసేందుకు భారీగా పోలీసులు మోహరించారు। వైసీపీ కార్యకర్తల నిరసనల గురించి తెలియడంతో అమరావతి నుంచి టీడీపీ కార్యకర్తలు కూడా భారీగా చేరుకున్నారు। వైసీపీకి ఉండాలు దాడి చేశారంటూ టీడీపీ నేతలు ఆరోపించారు। ఇంట్లోకి చొరబడిన వారిని అడ్డుకుంటే టీడీపీ నేతలపై రాళ్లు విసిరారని ఆరోపించారు। దాడి చేసిన వైసీపీ నేతల్ని వదిలేసి బాధితులైన టీడీపీ కార్యకర్తలపై పోలీసులు జులుం ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు బుద్ధా వెంకన్న। టీడీపీ నేతలను పోలీసులు తోసేశారని టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయని ఆరోపించారు। ఈ ఘటనపై జోగి రమేష్ స్పందిస్తూ తమ ఆరాధ్య దైవం జగన్ గురించి టీడీపీ నేతలు మాట్లాడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు। 14 ఏళ్లు సీఎం గా పనిచేసిన చంద్రబాబుకు సిగ్గు లేదని అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు। నిరసన తెలియజేయడానికి వచ్చిన తమపై దాడి చేస్తారా అంటూ మండిపడ్డారు। గుండాలు చంద్రబాబుని సామాజిక వర్గానికి చెందినవారు కలిసి దాడికి పాల్పడ్డారని జోగి రమేష్ ఆరోపించారు। మా నాయకుడి దగ్గరికి వెళ్ళడానికి వైసీపీ వాళ్ళు ఈ రోజు వచ్చారు। మా నాయకుడి దగ్గరికి వెళ్ళడానికి